ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు స్తోత్రములు ఈనాటి దేవుని వాగ్దానం అనుగ్రహ పరిపూర్ణురాల నీకు శుభము ఏలినవారు నీతో ఉన్నారు లూకా గ్రంథము ఒకటో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనము ఈనాటి ధ్యానాంశం ప్రియ సహోదరి సహోదరులారా ఆది స్త్రీ అయినా ఏవమ్మ పాపము ద్వారా సమస్త మానవాళి నశించుచుండగా నశించుచున్న మానవాళిని రక్షించుటకు తాను స్వయముగా ఎన్నుకుని నూతన ఏవమ్మా అయినా మరియమ్మ దగ్గరకు తన కావాలి దూత అయిన గాబ్రియేలును పంపగా ఆ దూత స్త్రీని ఉద్దేశించి పలికిన మాటలు ఇవి అనుగ్రహ పరిపూర్ణురాల నీకు శుభము ఏలినవారు నీతో ఉన్నారు ఈరోజు మనం పరిశుద్ధ జపమాల మాత పండుగను జరుపుకుంటున్నము మరియమ్మ అంతయు తన మనస్సున పదిలపరచుకుని మననం చేయుచుండిను లూకా గ్రంథము రెండో అధ్యాయము పంతొమ్మిదో వచనము అని సువార్థ గ్రంథంలో చదువుచున్నాము అంటే మరియతల్లి లోక రక్షణమును గురించి తాను జన్మనిస్తున్న లోకరక్షకుని గురించి తను తన కుమారుడు ఇరువురును అనుభవించనున్న శ్రమల గురించి ఇంకా ఎన్నో విషయాలను గురించి ధ్యానించింది జపమాలను ప్రార్థించినప్పుడు మనమును మరియతల్లితో కలిసి తల్లి కుమారుల జీవితంలో జరిగిన సంఘటనలను గురించి ధ్యానిస్తున్నాము జపమాల మరియమాతకు మాత్రమే సంబంధించిన ప్రార్థన అని అనుకుంటే అది పొరపాటే మరియమాతతో కలిసి ప్రభువు జీవిత సంఘటనలను ధ్యానం చేయు ప్రార్థన ఎందరో పునీతులు జపమాల ప్రార్థన ఆవశ్యకతను గూర్చి చెప్పారు మన విశ్వాస ప్రయాణంలో మనకొచ్చే శోధనలను జయించ సహాయపడమని మరియతల్లిని ప్రార్థించుదాం జపమాలను ఆయుధంగా ఉపయోగించి మన ఆత్మశత్రువులను జయించుదాం చివరిగా మనము మరియమ్మ వలె దేవుని అనుగ్రహమునకు పాత్రులమై జీవించుటకు ఆ అమ్మ మధ్యస్థ ప్రార్థన సహాయం కోరుకుందాం Amen.